రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 186,527 మందికి టీకాలు అందించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా ఇచ్చిన టీకాల్లో 179,568 మందికి తొలి డోస్ కాగా మరో 6,959 మందికి రెండో డోస్ టీకా ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 66,48,674 మందికి తొలి డోసు, 15,17,489 మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 81,66,163 మందికి టీకాలు అందించారు. తెలంగాణకు కోవిన్ పోర్టల్ ప్రకారం 74,15,490 టీకా డోసులు కేటాయించగా అందులో ఇప్పటికే 73,40,969 టీకా డోసులు వినియోగించినట్టు వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రైవేట్లో మరో 8,25,194 డోసుల టీకాలు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆక్సిజన్ సరఫరాపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆక్సిజన్ సరఫరాలో దక్షిణ మధ్య రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇప్పటి వరకు 3,52 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేసిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 33 రైళ్ల ద్వారా 163 ట్యాంకర్లలో ఆక్సిజన్ ను చేరవేసినట్లు అధికారులు తెలిపారు.